గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు నగేష్ కుమార్ అన్నారు. సోమవారం నర్సాపూర్ లో మెదక్ జిల్లా స్థాయి కుర్మ సంఘం ముఖ్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగేష్ కుమార్ హాజరై మాట్లాడుతూ కుర్మల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. కుర్మ సోదరులు కలిసికట్టుగా ఉండి రానున్న రోజుల్లో రాజకీయంగా ఆర్థికంగా రాణించాలని ఆయన వారికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప కుర్మ, కుర్మ సంఘం రాష్ట్ర నాయకులు మల్లేష్ కుర్మ, యోగేశ్వర్, శ్రీశైలం, నవీన్, కుర్మ సంఘం నాయకులు భారీగా పాల్గొన్నారు. మనం వెనుక ఉంటాం. ఇప్పుడు మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి. మన పిల్లల్ని చదివించుకున్నట్టయితే మనం ఇంకా ముందుకు ఎదుగుతాం. కాబట్టి మరి మన పిల్లల చిన్నగున్నప్పుడు పెళ్లి చేయకండి. చిన్నపిల్లల మనం అందరం ఎప్పటికీ వీర పదవుల ఎట్లయే ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి మనము మన కులం అంటే ఎంకబడ్డ కులం. మరి మనము జిల్లా పాటించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ విద్యా కమిటీ ద్వారా మరి మురుగైనటువంటి ఫలితాలు సాధించినటువంటి పిల్లలకు టెన్త్లు కానీ ఇంటర్మీడియట్ కానీ స్కాలర్షిప్ ఇవ్వడం కూడా మన సంఘం ద్వారా వాళ్ళకి కూడా చేసిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలుస్తాం. అదేవిధంగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా అయ్యడం వారికి కూడా ఉద్యోగులు కృషి చేస్తారు. తప్పకుండా మీ యొక్క సమస్య కూడా ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మీకు ఏదైతే గుర్తింపు కార్డు మీకు కూడా ఎలిజిబిలిటీ ఏదైతే మన కళాకారులకు ఇస్తారో వారికి పింఛన్ వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రంగంలో కూడా కుటుంబాలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా జరుగుతూ ఉంటే తప్పకుండా కుటుంబాలకు నామినేటెడ్ పోస్టుల కూడా తప్పకుండా అవకాశం వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయనబాబు ఎత్తపరుస్తూ తప్పకుండా మీరంతా భవిష్యత్తులో కూడా కుటుంబ సంఘాన్ని ఇంకా బలవంత చేయడానికి కూడా వ్యతిరేకంగా కూడా జిల్లా కూడా వ్యవస్థ రాజశ్వరన్న మరి భవిష్యత్తులో కూడా మరి కుర్మ సంఘాన్ని అన్ని రకాలుగా విద్యావంతం చేయడానికి కానీ అదేవిధంగా చైతన్యవంతం చేయడం కానీ తన అక్కల గురించి పోరాటే విధంగా బలపరచడానికి మనందరూ కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విషయం మనందరూ తెలిసిందే. ఈరోజు ఒకటే మన రాజకీయ ఒకటే రాజకీయంగా మాత్రం వెనుకబడుతుంది. ఈరోజు మరి ఈ ప్రభుత్వంలో కూడానే మనం గుర్తింపు కైపెల్చుకోవడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక 4-5 చైర్మన్ పోస్ట్